శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళో తాళి కడితే నా కూతురు జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఎంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పలుకుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే నాకు భూమి పుట్ట ఎంత ఉందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తి అంతా ఎవరు చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 70,000 పెంచండి. ఈ పుచ్చంకాయకి ఇంత రేటా? శివ శివ తొయ్యవయ్యా. పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరు అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బబ్బబ్బ ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు, ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే పోని బాబు, పండేరా అబ్బి. 82 సంవత్సరాలు దాన్ని చేసుకో, 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు మీ పని మీరు చూసుకోండి. ఇందాక నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఒరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావలసిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా. అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలు చాలా అమ్మ చెప్పొచ్చు. ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం ఎక్కడ పెళ్లి చేసుకో. వెళ్ళరా, ఇదిగో చూడండి 70,000 దంబడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్ళి కుమ్మే ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు, చదువుకుంది, అందగత్తె కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవుడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా, వాడు ఇప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. చాలా శ్రమించినట్టున్నాను. దాంతో ఉండదండి. పార్వతి ఏమైంది? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు, ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఇంత ఆలస్యం? ముందా మందులు ఇటువమ్మా. ఇంతకీ ఎత్తనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఏం కాదు నాన్న, ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఇంతకీ మంది ఎవరు? దిబ్బల పాలనండి, వస్తాను. అలాగే బాబు. దిబ్బల పాలమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారి మనవనండి, వస్తాను. అలాగే బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడవి కాదు కదా. నేనెవరు కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవడనేనండి, వస్తాను. అలాగే బాబు. మరి ఆ మాట చెప్పవే, లోపలికి రా బాబు. వద్దులే. రా బాబు. వద్దులండి. రమ్మంటే వద్దులండి. రా బాబు. ఏమండి, నా కొడుకు, నా కొడుకు, కొడుకు
ఏమే మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా ఇతను ఎవరో కాదు మన కాబోయే అల్లుడు అవును బాబు మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు దైవేచ్ఛా నువ్వే ఇక్కడికి వచ్చావు బామ్మ ఏమనండి ఆవిడ ఒప్పుకున్నారు ఇక నువ్వు అంటే చాలు ఒప్పుకున్నారా అయితే నేను కొంచెం ఆలోచించాలండి ఎందుకు నీకేమైనా కట్నం ఇవ్వనని కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకున్నాను మరైతే చదువుకోలేదని సందేహమా మా అమ్మాయి బియ్యే చదువుకుంది బాబు అదే కాస్త ఇబ్బందిగా ఉందండి వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు నేనేమో ఒట్టి కావచ్చు విద్య కంటే గుణం ముఖ్యం ఈ పెళ్లికి ఒప్పుకో బాబు నేను ఒప్పుకోవచ్చు అనుకోండి కానీ చదువుకున్న వారు వారు ఒప్పుకోలుగా అమ్మాదేవి నువ్వేమంటావమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నానా మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా మీకు ఇష్టమే నా ఇష్టం మా అమ్మాయి ఒప్పుకుంది మరి మీరు మీరు ఒప్పుకున్నారు వారు ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకున్నారు బామ్మ ఒప్పుకుంది నేను ఒప్పుకున్నాను దాని ఏముందండి అలాగే వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళొస్తాను అత్తగారు వెళ్ళొస్తాను పెళ్ళగారు వదలు రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు ముందు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను పట్టుకో వాడి సంగతి నేను చెప్తాను ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు నిజం తగిలిందనే ఐఎమ్ సారీ రా నువ్వు మాత్రం ఇక్కడ నిజం కొట్టలేదేటి పర్లేదులే ఒరే తమ్ముడు మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరే పక్కలేరు కదన్నీ ముఠా అని మన ఊళ్ళో చెప్పారా నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావు అని సరే వెళ్ళ పద అవతలకి పోయిన వాళ్ళు యువతలకు రాలేదు ఏమయ్యారు ఇద్దరు అటురా అసలు పట్నం ఎందుకు వచ్చావు కాలేజీ మూసేస్తున్నారు కదా నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా ఎందుకు ఏం జరిగిందన్నయ్య ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమిట్రా నీకేమైనా మర్చిపోయిందా ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు అది కాదు బామ్మ ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో అప్పుడు నువ్వు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను Thank you.
ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరికి కాఫీ కలపడానికి ఇంత గంగాడవా? ఇటు నా బొందా.